హైదరాబాద్ అఫ్జల్ గంజ్లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు చెందిన డెంటల్ హైజీనిస్ట్ విద్యార్థులు నిన్న తుది పరీక్షలను బహిష్కరించి నిరసన తెలిపారు. 6 నెలల క్రితమే తుది పరీక్షలు రాసినా పరిగణలోకి తీసుకోకుండా మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. ఇప్పటికే రాసినా మళ్లీ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ను కలిసేందుకు వెళ్లినా స్పందించట్లేదన్నారు. 2 ఏళ్ల కోర్సు కాల వ్యవధి దాటినా ధృవపత్రాలు ఇవ్వకుండా ప్రిన్సిపల్ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అసలు తుది పరీక్షలు నిర్వహించలేదని, ఇంటర్నల్ పరీక్షలను విద్యార్థులు తుది పరీక్షలుగా పొరబడ్డారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. గతంలో పారామెడికల్ బోర్డు ద్వారా పరీక్షల నిర్వహణలోనూ ఆలస్యం జరిగినందున డెంటల్ కౌన్సిల్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 3 ఇంటర్నల్ పరీక్షల్లో బెస్ట్ ఆఫ్ 2 తీసుకుని తుది పరీక్షలకు అర్హత నిర్ణయిస్తామన్నారు. డెంటల్ హైజీనిస్ట్ కోర్సులో జాయిన్ అయ్యాము. ఇది 2 ఇయర్స్ కోర్సు. ఈ కోర్సు కానీ ఒక బ్యాచ్లో 20 మంది అడ్మిషన్స్ ఉంటాయండి. మేము చేరి ఇప్పటికీ 3 ఇయర్స్ అవుతుంది. మాకు గత 6 నెలల క్రితం ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కండక్ట్ చేసేసి ఈరోజు మళ్ళీ మేము ఎగ్జామ్స్ పెడుతున్నామని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఎవరు కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. మేము ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా లేము. మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, వాళ్ళు పంపించిన వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, ఆ తర్వాత క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మా దగ్గర ఏదైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందో మీకు మేము సబ్మిట్ చేయడానికి రెడీ ఉన్నాం. అంటే యాక్చువల్గా డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటే ప్రొసీజరు, 3 ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత బెస్ట్ ఆఫ్ 2 తీసుకుని ఆ మార్క్స్ని బట్టి మేము ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తాం. స్టూడెంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు అవునా కాదా అనేది, ఆ ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ రానికి ఎలిజిబిలిటీ ఉంది. మేబీ ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ని వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ లాగా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, యూనివర్సిటీ అది ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, వాళ్ళు రాస్తున్నారు. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తేనే ఈ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇది ఈ కోర్సు క్వాలిఫై అవుతుంది, అదర్వైజ్ ఈ కోర్సు క్వాలిఫై అవ్వదు.